ఈరోజు మనం ఒక మంచి వెయిట్ లాస్ రెసిపీని అయితే చేసుకుందాం ఆరోగ్యంగా తింటూ కూడా బరువు తగ్గాలి అనుకునే వారికి ఒక మంచి రెసిపీ ఇది దీనికోసం మనకి ఒక పెద్ద కప్పుతో కప్పు రాగులు అవే ఫింగర్ మిలెట్స్ని తీసుకొని ఒక గిన్నెలో వేసుకుందాం దీనికి పావు వంతు మినపగుళ్ళు కొంచెం మెంతులు కూడా వేసుకుని నీరు వేసి చేతితో ఇలా బాగా నలుపుతూ ఒక నాలుగైదు సార్లు కడుక్కుంటే క్లీన్ అయిపోతాయి ఇప్పుడు ఇందులో నిండుగా మంచినీరు వేసుకుని ఒక ఐదారు గంటల వరకు అలా నాన్నద్దాం ఐదు గంటల తర్వాత చూడండి బాగా నాని చక్కగా కనిపిస్తున్నాయి ఇప్పుడు వీటిని మిక్సీ జార్లో వేసుకుందాం లో తగినంత ఉప్పును కూడా వేసుకుని ఒక చిన్న కప్పుతో కప్పు ఉడికించిన అన్నాన్ని కూడా వేసుకుందాం అయితే ఇక్కడ మీరు అన్నానికి బదులుగా ఒక కప్పు కడిగిన అటుకుళ్ళు కూడా వేసుకోవచ్చు అయితే మిక్సీలో కనుక మరీ మెత్తగా కాకుండా కొంచెం బరకగానే వస్తాయి దోశ క్రిస్పీగా వస్తుంది ఒకవేళ మీరు ఎక్కువ క్వాంటిటీలో చేసుకోవాలి అనుకుంటే గ్రైండర్లో వేసుకోవచ్చు ఇప్పుడు దీన్ని ఒక గిన్నెలోకి తీసుకొని ఒక మూడు నాలుగు గంటల వరకు మూతపెట్టి వదిలేస్తే మూడు గంటల తర్వాత పిండి బాగా పొంగుతుంది ఇది మనం వేసుకునే నార్మల్ దోశ కంటెస్టెన్సీలోనే వస్తుంది మీరు చూసుకొని చాలదు అనుకుంటే కాస్త నీరు వేసుకోవచ్చు పాన్ హీట్ అయిన తర్వాత లైట్గా ఆయిల్ని ఉల్లి స్లైస్తో కానీ లేదా ఇలా ఆలు స్లైస్తో కానీ స్ప్రెడ్ చేసి దోశని వేసుకుందాం ఇక్కడైతే ఐరన్ ప్యాన్ వేసుకుంటున్నాం మీరు నాన్ స్టిక్ అయినా వాడచ్చు ఆగుల్లో ఉన్న పోషకాలు ఇంకెందులోనూ ఉండవనే చెప్పొచ్చండి రాగుల్లో ఐరన్ ఎక్కువ ప్రోటీన్స్ ఎక్కువ కార్బోహైడ్రేట్స్ ఎక్కువ శరీరానికి మంచి ఎనర్జెటిక్గా ఉంటుంది అంటే తక్షణ శక్తిని అందిస్తుంది ఇవి తిన్న తర్వాత ఆకలి కూడా ఎక్కువ సేపటి వరకు వేయదు ఇది దోశ కంటే కూడా కొంచెం బాగా పలచగానే వస్తుంది తినడానికి రుచిగా ఉంటుంది ఒకవైపు ఇలా బాగా ఆరి అంటే డ్రై అయ్యి కనిపిస్తుంది అప్పుడు రెండవ వైపు టర్న్ తీసేసుకోవచ్చు మీ ఇష్టాన్ని బట్టి మీకు నచ్చినట్లు వేసుకోవచ్చు అయితే ఇది ఒకటి రెండు తింటే చాలు కడుపు నిండిపోతుంది నోటికి కూడా రుచిగా ఉంటుంది వెయిట్ లాస్ కోసం తినేవారైతే ఏదైనా వెజ్ కర్రీతో తినొచ్చు నార్మల్గా తినేవారైతే పల్లీ చట్నీ కొబ్బరి చట్నీతో తినచ్చు హోపీ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి రేపు ఇంకో వీడియోలో మళ్ళీ కలుసుకుందాం హ్యావ్ ఎ గుడ్ డే బాయ్